తర్కం అన్నది మనకి ఎప్పటి నుంచో ఉంది. మీరు యాజ్ఞవల్క్య గర్గి సంవాదం చూస్తే, మీరు బృహదారణ్యకోపనిషత్తులో వాళ్ళిద్దరి మధ్యలో సంవాదం చూస్తే, ఆవిడ అడిగిన ప్రశ్నలని మీరు ఈ రోజు ఎంఎస్సి ఎంఫిల్ బహుశా ఈవెన్ పిహెచ్డి చేసిన వాళ్ళని అడిగినా వాళ్ళు సమాధానం చెప్పలేదు. ఆవిడ అడిగిన ఒక ప్రశ్న చెప్తాను నేను, వాక్యూమ్ కి స్పేస్ కి ఏంటి రిలేషన్షిప్ అని అడిగింది ఆవిడ. మళ్ళీ చెప్పండి. అన్ఫార్చునేట్లీ నేను మెకాలి పుత్రుని కాబట్టి నాకు తెలుగు పదాలు తెలియవు. మళ్ళీ చెప్పండి. వాక్యూమ్ కి స్పేస్ ఈ రెండింటికి ఏంటి వ్యత్యాసము, దానికి సంబంధం ఏంటి అని ఆవిడ ప్రశ్న అడిగి. ఎంతమంది సైంటిస్ట్ మనకి భారతదేశంలో ఉన్న సైంటిస్ట్ చెప్పగలరు? అంటే మనం పుస్తకాలు బట్టి ఎగ్జామ్ లో రాసి మనం పాస్ అయ్యి డిగ్రీలు తెచ్చుకుంటున్నాం, కానీ సబ్జెక్ట్ అవగాహన మనకి ఎంతమందికి ఉండదు? సబ్జెక్ట్ను అవగాహన చేసుకునే దిశగా అప్పుడు ప్రశ్నించేవాడు. ఆయన సమాధానం ఇచ్చారు, వాక్యూమ్ ఇస్ కంటైన్డ్ ఇన్ స్పేస్ అన్నారు. ఒక పరిధిలో ఏమీ లేనితనం అన్నది ఉంటుంది అని చెప్పారు. ఏమీ లేదు అన్నది కూడా ఒక పరిధిలోనే ఉంటుంది అని చెప్పారు. ఇంత అంత దాని మీద అవగాహన ఉన్నటువంటి వ్యక్తులు ఋగ్వేద కాలంలో ఉన్నారు. కాబట్టి ఫస్ట్ మనకు ఇంతవరకు మనం అందరం కూడాను చెత్త పనికి మాలిన చెత్త మన బుర్రలో నింపారు. క్రమేపీ కృష్ణారావు గారు లాంటి వాళ్ళు చదువుకున్నప్పుడు చదువుల కంటే మేము చదువుకున్న చదువులకే చాలా క్షీణించాయి. ఇప్పుడు చదువుకుంటున్న వాళ్ళదైతే ఎందుకు పనికిరావు, అసలు ఈ దేశంలో ఏమి లేదు అన్నది వాళ్ళు నిజంగా నమ్ముతున్నారు. నిజంగా మీరు ఎవరినైతే కలిశారో, ఎవరైతే మీకు అటువంటి స్టేట్మెంట్ ఇచ్చారో, నేను కంప్లీట్గా వాళ్ళని బ్లేమ్ చేయను. ఎందుకంటే వాళ్ళు అలా బ్రెయిన్ వాష్ అయిపోయారు. మీరు భారతదేశంలో అన్నిటికంటే ఉత్తమమైన కాలేజ్ ఏదని చెప్పండి. మీరు ఐఐటీస్ అనుకుందాం, ఐఐటీలో ఐఐటీ కంటే పెద్ద టెక్నాలజీ ఉన్నది కాలేజ్ అయితే లేదు. మనం ఐఐటి ఫోర్త్ ఇయర్లో ఫైనల్ సెమిస్టర్లో చదువుతున్న కుర్రాడు జీవితంలో ఏం కోరుకుంటున్నాడు? అమెరికాలో ఏదో మల్టీనేషనల్ కంపెనీలో ఉద్యోగం రావాలి, క్యాంపస్ ప్లేస్మెంట్ రావాలి, గ్రీన్ కార్డ్ రావాలి, వెళ్ళిపోవాలని కోరుకుంటున్నాడు. కానీ ఈ దేశంలో నేను ఉంటానని అనుకోవట్లేదే అతను. ఇన్నోవేషన్ అన్నది, క్రియేటివిటీ అనేది చంపేసింది మన సిస్టమ్. ఎంతమందిని మనం నోబెల్ లారీట్స్ తయారు చేసుకోగలిగినాం? క్రియేషన్ ఎక్కడున్నది మన దగ్గర? బహుశా ఒకరో ఇద్దరో ఉంటే వాళ్ళు అమెరికా సిటిజన్షిప్ తీసుకొని వెళ్ళిపోయారు. చంద్రశేఖర్ లాంటి వాళ్ళు ఎవరో చాలా మంది వెళ్ళిపోయారు. ఇక్కడ మనం చేసింది ఏంటి? ఎప్పుడో జగదీష్ చంద్రబోస్ ఎప్పుడో చేశారు ఆయన ఇండిపెండెన్స్ కంటే ముందర. మనం ఏం చేసాం ఈ మధ్యకాలంలో? అది మనకున్న దౌర్భాగ్యం. మనకున్నటువంటి ఎడ్యుకేషన్ సిస్టమ్ అంతా మన మీద మనకు గౌరవం లేకుండా చేసింది, పాశ్చాత్యుల మీద గౌరవం వచ్చేలాగా చేసింది, మనలో జిజ్ఞాస ప్రశ్నించేటువంటి కెపాసిటీని చంపేసింది, వాళ్ళు ఇచ్చిన గ్రంథాలని కంఠస్థం చేసి ఎగ్జామినేషన్లో మనం వామిట్ చేసి వాంతి చేసుకొని వస్తాం. కానీ ఏమి గుర్తుండదు, ఎందుకు పాస్ అయ్యామో తెలియదు, ఏం చేస్తున్నామో తెలియదు. ఇంజనీరింగ్ చదివి పౌడర్లు కాస్మెటిక్స్ అమ్ముకుంటున్నారు మన పిల్లలు. ఈరోజు అంత దౌర్భాగ్యమైన పరిస్థితిలో ఈరోజు ఎడ్యుకేషన్ సిస్టమ్. ఏ సంస్కృతి అయినా కానీ మన భారతదేశానికి ఇన్ని దాడులు ఎందుకు జరిగినాయి? మనకు పంట పాడి పంట ఉందంటే మిగతా దేశాల్లో కూడా పాడి పంట ఉంది, యూరోప్లో ఉంది, ఆఫ్రికాలో ఉంది, ఎక్కడెక్కడో ఉంది. మన దగ్గర ఉన్నది టెక్నాలజీ, మన దగ్గర ఉన్నది నాలెడ్జ్. దానికోసం వచ్చారు వాళ్ళు, దానికోసం కొల్లగొట్టడానికి వచ్చారు. ఈరోజు అమెరికా ఎందుకు సూపర్ పవర్ ఉందంటే వాళ్ళకి ఏదో సైన్యం ఉందని కాదు, వాళ్ళ జనాభా తిప్పి కొడితే మన ఉత్తరప్రదేశ్ బీహార్ అంత లేదు, వాళ్ళు రెండు రాష్ట్రాలు కలిసి ఎంత ఉంది అంతనే ఉన్నది వాళ్ళు. వాళ్ళకంటే పెద్ద సైన్యం మనకున్నది. అయినా కానీ వాళ్ళు ఎందుకు సూపర్ పవర్ అంటే టెక్నాలజీ క్రియేట్ చేయగలుగుతున్నారు. సంవత్సరానికి 50,000 పేటెంట్స్ వాళ్ళు తయారు చేస్తే, వాళ్ళు రిజిస్టర్ చేయగలిగితే, జపాన్ 25,000 పేటెంట్స్ రిజిస్టర్ చేస్తున్నారు, చైనా 14,000-15,000 వాళ్ళు రిజిస్టర్ చేస్తుంటే భారతదేశంలో 1,300-1,400 రిజిస్టర్ అవుతుంది. ఇంత వ్యత్యాసం మనలో రావడానికి కారణము మన ఎడ్యుకేషన్ సిస్టమ్. ఆ ఎడ్యుకేషన్ సిస్టంలో మార్పులు రానంత వరకు ఈ దేశం భవిష్యత్ అన్నది ఇలాగే ఉంటుంది. మనం విశ్వగురువు కావాలంటే కనుక మన ఎడ్యుకేషన్ సిస్టంలో మన పూర్వీకులు పెట్టినటువంటి ఆ టెక్నాలజీని, ఆ సిస్టమ్ని మళ్ళీ రిస్టోర్ చేయాలి. అంటే నేను అది తప్ప ఇంకేం చదివే టాలిబనైజ్ చేయమని నేను అనట్లేదు. దాని ప్రిన్సిపల్స్ ఆధారంగా మీరు రీసెర్చ్ అన్నది, దాని పరిశోధన అన్నటువంటి ఆ పరిజ్ఞానము పరిశోధన అన్నటువంటి ఒక నైజం మనలో రావాలి. ఆ డిఎన్ఏ మనలోకి రావాలి. అది వచ్చినప్పుడే మనం భారతదేశం విశ్వగురువు కాగలదు. కానీ ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితుల్లో విశ్వగురువు అయ్యే సమస్య లేదు. బానిసలుగా వెళ్ళడానికి, ఒక వైట్ కలర్ జాబ్ వెళ్ళడానికి వెళ్తున్నాం మనం
సుందర్ పిచ్చయ్య పనిచేస్తున్నాడు, ఇంకెవరో సత్యనాథన్లో పనిచేస్తున్నారంటే వాడు టెక్నాలజీ కూలీస్ కింద నేను భావిస్తాను. భారతదేశానికి ఏం ఒరిగింది లేదు వాళ్ళతో. ఇక్కడ ఇక్కడ ఉన్నటువంటి టెక్నాలజీ కంపెనీలో కూడా వాళ్ళు ఓన్లీ వాళ్లకు బాడీ షాప్స్ గా ఉన్నారు అంతేకాని, నిజంగా ఇక్కడ ఏం టెక్నాలజీ క్రియేట్ అవుతుంది? ఐటీ రంగంలో కూడా ఏం టెక్నాలజీ? ఒక గూగుల్ క్రియేట్ చేయగలిగామా? ఒక ఇంకేదైనా మనం ఫేస్బుక్ క్రియేట్ చేయగలిగామా? ట్విట్టర్ క్రియేట్ చేయగలిగామా? ఏం చేయగలిగాం? ఇంత మంది మన దగ్గర వర్క్ ఫోర్స్ పెట్టుకొని ఎందుకు చేయట్లేదు అంటే మన ఎడ్యుకేషన్ సిస్టమ్ ఇలా ఉంది కాబట్టి మనకు ఆ ప్రాబ్లం ఉంది. మొట్టమొదటిసారి ఈ ప్రభుత్వము మాతృభాషలో కనీసం అంటే చిన్న వయసులో మాతృభాషలో చెప్పించాలని చెప్పింది. అది చాలా ఉత్తమమైన పని. మీరు చూస్తే ప్రపంచవ్యాప్తంగా మాతృభాషను వదిలిపెట్టి పాశ్చాత్య భాషను అవలంబించిన అన్ని దేశాలు కూడా హ్యూమన్ డెవలప్మెంట్ ఇండెక్స్ లో చాలా కిందికి వెళ్ళిపోయింది. మీరు చైనా, జర్మనీ, ఫ్రాన్స్ వీళ్ళందరూ వాళ్ళ భాషల్లో మాట్లాడుతున్నారు. అక్కడే టెక్నాలజీ చైనీస్ భాషలోనే వాళ్ళు.